అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రాన్సాక్షన్ లో అయ్యి జీరో ఉంచాలా కట్టారు అనే ఉంచాలా సెకండ్ యాక్చువల్ గా మనం పెట్టుకున్నామా లేదా అన్నదే మనం ఇప్పుడు నోట్ చేస్తాం దీనిలో ఓకే నెక్స్ట్ కంపల్సరీ సేవింగ్స్ మంత్రి అన్నారు కదా ఇప్పుడు వీళ్ళు ఎంత కడుతున్నారు గ్రూప్ నెలకు వచ్చి 100 దీంట్లో పర్ మెంబర్ అని ఉంది బ్రాకెట్ లో ఇక్కడ కంపల్సరీ సేవింగ్స్ అమౌంట్ బ్రాకెట్ లో పర్ మెంబర్ అని ఉంది అంటే ఎంత వేయాలి 10 రూపాయలు వేయాలి అంతేనా వేయాల కలిగితే సరిపోదు మరి గైడ్ చేస్తే మళ్ళీ ఏం చెప్పారు అనుకుంటారా వాళ్ళని 10 రూపాయలు అన్నవాళ్ళు చేతులేస్తుంది 10 రూపాయలు అన్నవాళ్ళు ధైర్యంగా చేతులేస్తారు ग्राम संघर मेंबरशिप कड़ता वाल मेबर इके मन सामर पेर मेद मेबरशिप कड़ता मेबर ग्राम संघ सो इन ग्राम संघ पेर मेद मेबरशिप कड़ता संघ पेर मेद सो संघमने मेबर ओके पद रूपये भोजन तरह कंपलसरी सेविंग्स रेट ऑफ इंटरेस्ट अभी मैंडेटरी निर्णय अंत ग्राम संघ తర్వాత వాలంటరీ సేవింగ్స్ ఏమనుంటే ఎస్ ఎస్ పెట్టంగా మరి వాలంటరీ సేవింగ్స్ ఎంత కడతారు నెలకి మళ్ళీ దాని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇస్తాం తిరిగి వాళ్ళకి అని ఎంటర్ చేసుకోవాలి మనం తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫ్ బుక్ కీపర్ ఈ వీఓలు బుక్ కీపర్ అనే వాళ్ళని ఎంత చేసుకున్నారా ఎస్ ఇంటర్నల్ ఎస్ ఎక్స్టర్నల్ నో మనం సేమ్ గ్రూప్ లో చెప్పాం ఇంటర్నల్ అంటే ఎవరెవరైతే అన్ని గ్రూపుల్లో మనం బుక్ కీపర్ని ఎంపిక చేసుకుంటూ వచ్చామో వాళ్ళ పేర్లన్నీ ఇక్కడ ఓపెన్ అవుతాయి మనం వాళ్ళ నుంచి మనం ఒకరు సెలెక్ట్ చేసుకుంటాం ఏది మెంబర్ ప్రొఫైల్లో చేసేసి మనం పూర్తిగా అన్ని మెంబర్ పార్టీకి 23 గ్రూపులు వచ్చినాయి కదా బ్రాకెట్లో ఆ 23 గ్రూపుల్లో మెంబర్ ప్రొఫైల్లన్నీ పూర్తయిపోతే ఇక్కడ వాళ్ళ పేర్లన్నీ వస్తాయి వచ్చినప్పుడు ఎవరు బుక్ కీపర్ అయితే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం నో లేదా ఎక్స్టర్నల్ అనుకోండి అంటే 23 గ్రూపుల సభ్యులు కాకుండా బయటవాళ్ళని అప్పుడు ఎక్స్టర్నల్ పెట్టుకోవాలి మనం ఎక్స్టర్నల్ పెట్టుకుంటే ఇక్కడ పేరు టైప్ చేయమంటది కింద ఫోన్ నెంబర్ టైప్ చేయమంటది వాళ్ళ ఫోన్ నెంబర్ టైప్ చేస్తాం తర్వాత జెన్యూర్ ఆఫ్ ఎలక్టెడ్ ఆఫీస్ బ్యాలెన్స్ వీఓలో ఓబీల్ని ఎన్ని నెలలకు ఒకసారి మార్చాలి 24 నెలలకు ఒకసారి మనం మార్చాలి ఓకేనా తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫ్ వీఓ ఎస్ అనువా రిజిస్టర్ అయితే ఎస్ లేకపోతున్నావు తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి ఓకేనా అలా రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి తర్వాత రిజిస్ట్రేషన్ యాక్ట్ ఏ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ అయింది ఇది ఇప్పుడు అమ్మా मल्टी स्टेट कोऑपरेटिव सोसाइटी एक्ट మ్యూచువల్లీ ఎవిడెంట్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ మ్యూచువల్లీ ఎవిడెంట్ మ్యూచువల్ కాసెస్ అంటే నా వాయిస్ లో నిలబడతనే మీకు గుర్తొస్తుందా సరే అక్కడ ఇన్స్ట్రుమెంట్ ఏ యాక్ట్ మన వ్యూస్ అంటే స్టేట్ వల్లి ఎవిడెంట్ యాక్ట్ ప్రకారం రైట్
మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ దాన్నే మనం షార్ట్ కట్ లో మ్యాక్స్ అంటాం. ఓకేనా? ఎంఏసిఎస్ దాన్నే ఫుల్ ఫామ్ అన్నమాట ఇది. మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్. తర్వాత రిజిస్ట్రేషన్ డేట్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ అంటే ఆ రిజిస్ట్రేషన్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రిజిస్ట్రేషన్ కాపీ అనేది అప్లోడ్ చేయాలి. సేమ్ ఇట్లా ఇలా రిజిస్ట్రేషన్ కాపీని అప్లోడ్ చేసి స్టేటస్ యాక్టివ్ కాబట్టి సేవ్ అని కొట్టుకుంటాం. ఇక్కడ అన్నీ పూర్తి చేయలేదు కాబట్టి నేను బ్యాంక్ బుక్ చేయకుండా ఇవన్నీ గ్యాప్స్ ఉన్నాయని అడుగుతా ఉంటుంది. ఎక్కడెక్కడైతే రెడ్ మార్క్ స్టార్ మార్క్ ఉందో నాన్నెట్ ఫీల్డ్స్ వాటిల్లో ఏది ఖాళీ ఉన్నా కానీ మనం చూపిస్తా ఉంటుంది. ఓకేనా? అది ముందుగా అర్థం కాదు కోసం నేను ఏదో ఒకటి సేవ్ చేశాను. నేను తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇప్పుడు వరకు నార్మల్గా ఉంది. అక్కడ రైట్ సైడ్ ఒకటి సింబల్ కనపడుతుంది చూడండి గ్రీన్ కలర్లో ఏం కనిపిస్తుంది అక్కడ? వైఫై పాస్వర్డ్ నోట్ చేసుకుంటున్నారు. అంటే ఇదేంటంటే ఇక్కడికి వచ్చేసరికి ఆన్లైన్ లో మాత్రమే జరిగింది ఇది. ఇక్కడ నుంచి ఇప్పుడు వరకు జరిగినవన్నీ కూడా ఆఫ్లైన్ నెట్ లేకపోయినా జరుగుతుంది. సేవ్ చేసుకుని మనం సర్వర్ కి పంపించేటప్పుడు మాత్రమే నెట్ ఆన్ చేసుకోవచ్చు. కానీ ఈ స్పెసిఫిక్ గా ఈ యొక్క మ్యాపింగ్ ఒకటి మాత్రమే. ఏవైతే మనకి గ్రూప్ లో సభ్య గ్రామ సంఘంలో సభ్యత్వం కట్టిన సంఘాలు ఉన్నాయో వాటిని ఒకవేళ కనుక దాంట్లో కనుక ఆ డేటా లేకుండా ఓన్లీ ఇంకా అంటే ఆ వివోలు లేకుండా ఉంటే కనుక ఆ విలేజ్లో ఉంటే కనుక డేటా అంటే గ్రామంలో డేటా మనం ఎంట్రీ చేస్తుంటాం కానీ ఆ వివోకి దాన్ని అసైన్ చేస్తుంటాం దానికి ఇచ్చుండం అంటే ఆ గ్రామ సంఘంలో చేర్చుండం. ఇప్పుడు కొత్తగా ఆ గ్రామ సంఘంలోకి ఆ గ్రూపు వెళ్ళింది. అటువంటి సంఘాన్ని మ్యాప్ చేయడానికి అది ఉపయోగిస్తారు. దాంట్లో ఏంటంటే మనకి ఆన్లైన్లోకి వెళ్ళినప్పుడు మన యొక్క సంఘాలు ఏదైతే డేటా ఆల్రెడీ దాంట్లో ఉన్నాయో ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్మ్యాప్డ్ డేటా వస్తుంది. అక్కడ ఆ అన్మ్యాప్డ్ డేటా నుంచి మనకి ఆ గ్రామ సంఘంలోకి వెళ్ళేటువంటి గ్రూప్ ఏదైతే ఉంటుందో దాన్ని టిక్ చేసుకుంటే మ్యాప్ అంటే కనుక క్రింద ఆ గ్రామ సంఘంలోకి వెళుతుంది. ఆటోమేటిక్గా మ్యాప్ చేస్తాం లింక్ చేయటం. మీరు మనకు మండల సమాఖ్య ఆఫీస్కి వచ్చి అది ఆ గ్రూప్ మా వివోలో ఉంది దాన్ని మా వివోలో పంపిస్తామని మనం అడుగుతాం కదా, వాళ్ళు దాంట్లో దీంట్లో షిఫ్ట్ చేస్తారు కదా, షిఫ్ట్ చేస్తాడు కదా అకౌంటెంట్. ఆ ప్రాసెస్ ఇక్కడ మనం చేస్తాం అన్నమాట. అర్థమైందా? అట్లా అది మ్యాపింగ్ ఎక్సర్సైజ్. ఓకే, ఇలా సింబల్ వస్తుందంటే ఇది ఆన్లైన్లో జరుగుతుంది అండి సింబల్ అన్నమాట. సో గ్రామ పంచాయతీ తర్వాత విలేజ్ దీంట్లో మ్యాప్డ్ ఎన్ని ఉన్నాయి? బ్లూ కలర్ 23 ఉన్నాయి. అన్మ్యాప్డ్ 4 ఉన్నాయి. ఈ అన్మ్యాప్డ్ లో ఉన్నాయో ఉన్నా ఈ వివోకి సంబంధించినవి అయితే మనకి వాటిని టిక్ మార్క్ పెట్టుకొని మనం డేట్ ఆఫ్ జాయిన్ ఇది ఇది ఈ గ్రూప్ మన వివోలోకి ఎప్పుడు జాయిన్ అయిందనే డేట్ అడుగుతుందన్నమాట. నేను ఆ గ్రూప్ను
పెడతామా ప్రస్తుతానికి, కొంచెం అంతకు ముందు 23 ఉన్నాయి కదా, ఇక్కడ 4 ఉన్నాయి, చేంజ్ చేస్తే ఫిగర్స్ చేంజ్ అవుతాయో చూద్దాం. ఇక్కడ పెరిగింది. అదే విధంగా మ్యాప్లో ఉన్నది ఏదైనా సరే ఇది మన కాదు అనుకుంటే మళ్ళీ దీన్ని మనం వెనక్కి పంపించేస్తాం. సార్ ఓకే, ఈసీ మెంబర్లు అనుకుండా ఈసీ మెంబర్ని సెలెక్ట్ చేసి ఉందండి, అక్కడికి వెళ్ళి మనం ఈ ప్రొఫైల్ చేసి ఉంది, ఈసీ మెంబర్ అనేది చేసి ఉంది అక్కడ మెంబర్షిప్ దాంట్లో, అందుకని ఇది ఇచ్చేయట్లేదు. అక్కడ తీసుకోకుండా ఉన్నప్పుడు దీన్ని మనం ఫీల్ చేసేసారా మొబైల్ బుక్ పంపిస్తూ ఉంటాము, సేమ్ అలాగే వీటిని అన్మ్యాప్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు చేంజెస్ అనేది ఇలా చేసుకోవాలి. తర్వాత మూడో ఆప్షన్ ఇవి వీళ్ళు ఈసీ మెంబర్స్, గ్రీన్ కలర్ లో ఉన్నవన్నీ కూడా ఈసీ మెంబర్లను సెలెక్ట్ చేసినట్టు, ఏవైతే కలర్ లేవో ఆ వాటికి ఆ గ్రూప్లకు ఈసీ మెంబర్లు ఇంకా సెలెక్ట్ చేయలేదన్నట్టు. ఓకేనా, ఈ గ్రీన్ కలర్ లో ఉన్నాయని ఈసీ మెంబర్ సెలెక్ట్ చేశారు. ఇప్పుడు మనం డిలీట్ చేయబోయే గ్రూప్ గ్రూప్ అది ఇందాక బంగారు తల్లే కదా, ఇక్కడ ఈసీ మెంబర్లు ఉన్నారా నేను డిలీట్ చేయడానికి కుదరదని చెప్పింది. వీళ్ళని నేను జీరో డిలీట్ చేసామనుకోండి, డిలీట్ చేయడానికి మనకి ఆప్షన్ రావా ఏమైంది, ఆల్రెడీ ఈసీ మెంబర్ ఎలక్టెడ్ అయ్యారు అక్కడ వాటిని డిలీట్ చేయడానికి కుదరదని చెప్పింది. మనం వెనక్కి వెళ్ళిపోయి ఈ గ్రూప్ దగ్గర నుంచి రిప్రజెంటేషన్ ఎవరు లేదు మాకు ఈసీ మెంబర్స్ లేరని వాళ్ళని డిలీట్ చేసేది చేయగానే ఈ గ్రూప్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి పర్మిషన్ ఇస్తుంది. ఏమని అడుగుతుంది, లీవింగ్ డేట్, ఈ గ్రూప్ ఎప్పుడు వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి. తర్వాత రీజన్ అండ్ వెళ్ళిపోవడానికి ఆ రీజన్ సెలెక్ట్ చేసేసి సబ్మిట్ చేయాలి. స్టేటస్, ఆ రీజన్ సెలెక్ట్ చేశాక స్టేటస్ ఏంటంటే వాళ్ళకి వెళ్ళాల్సినటువంటి పేమెంట్ సెటిల్మెంట్లు అన్నీ కూడా పూర్తిగా సెటిల్ చేశారా పెండింగే ఉందా కొంత అని అడుగుతుంది. అది పూర్తి సెటిల్మెంట్ పార్టిషియల్ సెటిల్మెంట్ అని అడుగుతుంది. దాన్ని బట్టి మనం ఇక్కడ దీన్ని పంపించాల్సి ఉంటుంది. ఇలా సెలెక్ట్ చేసుకోండి. రేపు ఉత్తరం ఫీల్డ్లో మళ్ళీ గ్రూప్ ఏమో ఉపయోగపడచ్చు కదా, అందుకే నేను డిగ్రీ చేయట్లేదు. ఈసీ మెంబర్లు ఎవరెవరైతే ఈ గ్రూపులకు ఈసీ మెంబర్లు లేదో వాళ్ళందరూ కూడా ఈసీ మెంబర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతి గ్రూప్కి ఈసీ మెంబర్లు ఎవరు వస్తారు గ్రూప్లో, ప్రెసిడెంట్. ఈ ప్రెసిడెంట్ అనేవాళ్ళు మళ్ళీ వివోలో డిసిగ్నేషన్ ఈసీ మెంబర్ అని అడుగుతుంది. సిగ్నేటరీస్ నేను సెక్రటరీ పెట్టే కాబట్టి వీళ్ళు సిగ్నేటరీ సంతకం దారే కదా, ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ ట్రెజరర్ వీళ్ళు ముగ్గురులో ఆ ఈసీ మెంబర్లు ఎవరైనా సెలెక్ట్ చేసినా ఇక్కడ సిగ్నేటరీస్ అని ఉంది అంటే సంతకం దారులా అని అడిగింది. సో ఎవరు సంతకం దారులు కాబట్టి ఎస్ అని పెట్టుకున్నాం మనం, యాక్ ఈసీ మెంబర్ అంటే ఆల్రెడీ ఈ సెలక్షన్ ఎవరికో చేసి ఉంది అక్కడ. ఇప్పుడు ఈసీ మెంబర్ పెడుతున్నా, అక్కడ సిగ్నేటరీస్ అని అడగలేదు చూడండి, ఈసీ మెంబర్ అని పెట్టగానే కింద సంతకం దారులు అని అడగలేదు. అక్కడ ఏమన్నా అంటే సెక్రటరీ పెట్టగానే మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంచారు అక్కడ వేరే వాళ్ళని వేరే డిసిగ్నేషన్ సెలెక్ట్ చేయండి అని అన్నారు, అందుకని వాళ్ళ ఈసీ మెంబర్ పెట్టారు, యాడ్ ఈసీ మెంబర్ పెట్టే డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా, ఇప్పుడు అది గ్రీన్ కలర్లో వచ్చిందిగా పైన. తర్వాత ఇప్పుడు బంగారు తల్లి, బంగారు తల్లికి కూడా ఒక ఈసీ మెంబర్ని సెలెక్ట్ చేయటం. ఇక్కడ అందరూ మెంబర్లే ఉన్నారు, వీళ్ళు సిగ్నేటరీస్ చేయాలి ప్రొఫైల్లో, ఎస్హెచ్జి ప్రొఫైల్లో పూర్తి అవ్వలేదు అన్నమాట వీళ్ళకి.
అందరూ ఈసీ మెంబర్స్ యాడ్ అయిపోయారు. ఒక్కొక్కళ్ళు ఒక మెంబర్ ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఇద్దరు ఉన్నారు ఈసీ మెంబర్. కొన్ని మీ దగ్గర ఓపెన్ అయినప్పుడు 10 మంది 12 మంది 10 మంది 6 గురు 7 గురు ఉంటారు మీ ప్రొఫైల్ ఓపెన్ అయినప్పుడు. అదేంటంటే మనం ఎప్పుడో గతంలో ఎన్ఆర్ఎల్ డేటా చేసాం, మనం మొబైల్ బుక్ కీపింగ్ డేటా చేసాం. అదే అప్పుడు డేటా షేర్ అయిపోయింది. ఆ డేటా షేర్ అయిన డేటా ఇప్పుడు మనకు వస్తుంది. ఎన్ఆర్ఎల్ డేటా షేర్ అయిన డేటా ఇప్పుడు మనకు వస్తుంది. దాంట్లో ఇలా మిస్టేక్స్ ఉన్నప్పుడు మనం ఆ 6 గురు ఓపెన్ చేసి 6 గురులో ఎవరైతే ఈసీ మెంబర్లు ఉన్నారో వాళ్ళనే ఉంచి మిగిలిన డిలీట్ చేయాలి. అసలు 6 గురు ఈసీ మెంబర్లు కాదనుకోండి, వాళ్ళని మొత్తాన్ని డిలీట్ చేసి మళ్ళీ ఉన్న 10 మంది డిస్ప్లే అవుతారు. మనం వాళ్ళ నుంచి ఎవరు ఈసీ మెంబర్లు మిగతా 4 గురులో సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరి గ్రూప్ను కూడా ఇలాగ సరి చేసుకోవాలి. వీళ్ళని చేయాలని ముందుకెళ్ళాలంటే మినిమం ప్రతి గ్రూప్లో కూడా ఈసీ మెంబరు 1 నుండి మినిమం 1 మంత్ మ్యాక్సిమం 5 ఈసీ మెంబర్స్ ఫ్రమ్ ఈచ్ ఎస్హెచ్జీ ఇది పూర్తి అవ్వాలండి. తర్వాత 3 ఆఫీస్ బేరర్లు కంపల్సరీగా ఉండాలి, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్. తర్వాత ఈ 3 నుంచి కింద ఏమైనా అట్లీస్ట్ 2 సిగ్నేటరీస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీ ఇస్ ఎస్. అది అవ్వాలంటే ఆ 3 నుంచి కనీసం ఇద్దరైనా సరే సంతకం దారులు అని దానికి మనం ఎస్ఆర్ వచ్చింది కదా కింద ఎస్ఆర్ను అని అది పెట్టాలి. కనీసం ఇద్దరు కన్నా పెడితేనే ఇది అవుతుంది అండి. వివో ప్రొఫైల్ కంప్లీట్ అయింది. తర్వాత 4 మనకి అక్కడ నేను ప్రొఫైల్లో 3A B అని ఉన్నాయి కదా, ఒకటి ఈసీ మెంబర్లు, 2 సిగ్నేటరీ సంతకం దారులు అని అన్నాం. అదే చెప్పింది మీకు. ఆ 2 ఆప్షన్స్ దీనిలో ఉంటాయి, 2 ఇంక్లూడ్ అయ్యి. తర్వాత మొబైల్ నెంబర్. ఈ మొబైల్ నెంబరు చూడండి, ప్రెసిడెంట్లు 1, 2, 3, 4, 5 ప్రెసిడెంట్లు సెలెక్ట్ అయ్యి ఉన్నాయి ఆటోమేటిక్గా. మనం ఈసీ మెంబర్ని సెలెక్ట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా సెలెక్ట్ అయిపోతాయి ఉంటాయి. మనకు ఇంతమంది ఉండరు, ఆ 3 రావాలి ఇక్కడ మనకి. ఓకే, నెక్స్ట్ అడ్రస్, గ్రామ సంఘం అడ్రస్. నిన్న గ్రూప్ అడ్రస్ని ఎలాగ యాడ్ చేసాం మనం, సేమ్ అట్లాగే గ్రామ సంఘం అడ్రస్ని సెలెక్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఏం లేవు కాబట్టి గ్రామ సంఘంలో ఎన్నైతే అకౌంట్లు ఉన్నాయో అన్ని అకౌంట్లను కూడా యాడ్ చేసుకోవాలి. పాస్బుక్ ఫోటో, ఫోన్ పైకి లేకపోతే స్క్రీన్ బాగుంది అన్ని అలాగే పెట్టాను. తర్వాత ఈ అకౌంట్ డిఫాల్ట్ అకౌంటా కాదా అని అడుగుతుంది. మెయిన్ అకౌంట్ పెట్టమన్నాం కదా డిఫాల్ట్ అకౌంట్ అని. అలాగే 3 అకౌంట్లు ఉంటే ఏదైతే మెయిన్ అకౌంట్ దాన్ని మనం డిఫాల్ట్ అకౌంట్ అని పెడతాం, మిగిలిన నో పెట్టారు. ఓకే, దీన్ని ఎస్ పెడుతున్నాం జనరల్ అకౌంట్ అనుకున్నాం ఇది మెయిన్ అకౌంట్. అలాగే ఇంకొక అకౌంట్ ఉంటే మళ్ళీ ప్లస్ పెట్టుకొని ఇంకొక అకౌంట్ని యాడ్ చేసుకుంటాం. తర్వాత ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఏమైనా ఉంది, తర్వాత ఆప్షన్ కేవైసీ అని ఉంది. నిన్న మాట్లాడుకున్నాం కదా కేవైసీ గురించి, మెంబర్ దగ్గర అంటే కేవైసీ ఆధార్ నెంబర్, చట్టం ఇచ్చింది వాళ్ళకి ఐడెంటిఫికేషన్ అది ఆధార్. అదేవిధంగా గ్రూప్కి అనేది కేవైసీ ఉందా, గ్రూప్కి ఎస్హెచ్జీకి ఎటువంటి ఇది లేదు, చట్టపరమైనటువంటి ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్ అనేది లేదు. మెంబర్కి అనేది ఆధార్ ఉంది కాబట్టి ఉంది. గ్రూప్కి అయితే చట్టపరంగా మనం ఎక్కడా రిజిస్ట్రేషన్ చేయలేదు, ఎక్కడ అనేది ఇది లేదు. మన మొబైల్లో వచ్చే ఇవన్నీ కూడా ఏంటంటే సాఫ్ట్వేర్కి సంబంధించిన ఐడీస్ అవి, మనం క్యాప్చర్ చేసుకోవడానికి, సెర్చ్ చేయడానికి ఎక్కడ లేదు అని ఉంటే ఐడీని బట్టి బయటకు లాగే సరి చేయడం కోసం మనం ఇచ్చిన ఐడీస్ అవి. సో గ్రామ సంఘంలో లేదు, వివోలో
చట్టపరంగా గుర్తింపు పొందినటువంటి దొంగ ఏమని సర్టిఫికెట్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇంత ఇంత జరుగుతున్నప్పుడు మనం టాన్ పాన్ అని అన్నాం కదా అవి ప్రతి గ్రామ సంఘానికి కూడా తీసుకోవాల్సిందే కంపల్సరీగా ఉండాల్సిందే ఇక్కడ మనకి ప్లస్ గుర్తు పెడదాం ఈ ప్లస్ గుర్తులో మనకి కేవైసీ డాక్యుమెంట్ కేవైసీ డాక్యుమెంట్లో రెండు అడుగుతుందట టాన్ పాన్ పాన్ నెంబర్ తీసుకుంటే పాన్ ఐడి కొట్టాలి టాన్ నెంబర్ ఉంటే టాన్ ఐడి పాన్ అనేది కంపల్సరీగా మన మధ్య బీపీసీ సెంటర్లు ఉన్నా లేదు ట్రాన్సాక్షన్స్ ఎక్కువైనా ప్రతి ఒక్కళ్ళు కూడా పాన్ అనేది కంపల్సరీ తీసుకోవాలన్నారు పాన్ తీసుకున్న మళ్ళీ సంవత్సరానికి ఆరు నెలలకి మళ్ళీ టాన్ తీసుకోవాలన్నారు ఇలాగే ప్రతి ఒక్కదానికి ఉన్నారు ఆ పాన్ నెంబర్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి ఒక్క నిమిషం ఇప్పుడు ఒక పాన్ నెంబర్ డూప్లికేట్ పాన్ నెంబర్ నేను ఎంటర్ చేస్తాను అది సేవ్ అవుతుంది లేదు పాన్ కార్డ్ వెయిట్ వెయిట్ పాన్ కార్డ్ అంటే ఇంకో కార్డ్ చెప్పారు అది ఏదో అడుగుతుంది సార్ ప్యాన్ కార్డ్ అంటే సార్ ప్యాన్ కార్డ్ గారు పాన్ కార్డు అదే సార్ అదే ట్యాక్స్ కమా ట్యాక్స్ డేటా ప్యాన్ కార్డ్ అంటేనా ప్యాన్ కార్డ్ అంటే అది మనకి వ్యాపారం చేసేటప్పుడు కంపల్సరీ ట్యాక్స్కి సంబంధించి ట్యాన్ నెంబర్ ఉంటుంది బిజినెస్ వరకు ట్యాక్స్ డిడక్షన్ కార్డ్ అని చెప్పి అది మనకి బిజినెస్ చేసేటప్పుడు వస్తుంది టేబుల్ మీద సపరేట్గా ఈ టీమ్ సపరేట్ ముందే బాక్సుల్లో పెట్టాం వివోకి పాన్ కార్డ్ ఏంటంటే ఆడిట్ మన
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మీద ఇస్తారు వివో పేరుతోనే ఇస్తారు ఇండివిజువల్ కస్టమర్స్ ముందు బాక్స్ వివోతోనే ఇస్తారు ఇప్పుడు మనకి బాక్స్ 9000 అనేది లిమిట్ పాన్ కార్డ్ ట్రాన్సాక్షన్ పాన్ కార్డ్ మనం ట్యాగ్ చేసుకుంటే ఎంతైనా తీసుకోవచ్చు ఆ వివో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మనం అప్లై చేసుకుని ప్లస్ మనం వివో అకౌంట్ లో ఏదైతే ఉందో పాస్ బుక్ రెండు పెడితే మనకి ఆ వివో పేరుతో మనకి పాన్ వస్తుంది మీరు పాన్ కార్డ్ తీసుకోవాలి వివోకి ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఐటీ రిటర్న్ కంపల్సరీ ఫైల్ చేయాలి డిసి కదా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కంపల్సరీ ఫైల్ చేయాలి లేకపోతే ఫ్యూచర్లో ప్రాబ్లం అయ్యి ఇప్పుడు మండల సమాఖ్య జిల్లా సమాఖ్యకి ప్రాబ్లం అవుతుంది అదే అది క్లియర్గా అందరికీ మనం చెప్పాలి ఇక్కడే కాదు మనకి రేపు వెళ్ళిన చోట కూడా కంపల్సరీ వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ తీసుకుంటారు అక్కడ మనం ఎప్పుడైతే లెండింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నామో వ్యాపారం ఎప్పుడైతే చేస్తూ ఉన్నామో దానికి సంబంధించినటువంటి రిటర్న్స్ అనేది ఫైల్ అవ్వాలి నిల్ రిటర్న్ అయినా అలా దాని మీద ట్యాక్స్ అనగానే రిటర్న్ ఫైల్ చేస్తున్నామని అనగానే డబ్బులు కడతామని కాదు మనం ఏదైతే యాక్టివిటీ చేస్తున్నామో దాన్ని లీగలైజ్ చేయడం బిజినెస్ చేస్తున్న అన్ని వివోలు ఎంఎస్ఎల్లో కూడా టాన్ నెంబరు టిన్ నెంబరు రెండు తీసుకోవాలి ట్యాక్స్ డిడక్షన్ నెంబరు ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబరు రెండు ఉంటాయి అంటే బిజినెస్ చేసిన ప్రతిదీ ట్యాక్స్కి చూపించాలి టాన్ నెంబరు టిన్ నెంబర్ తీసుకోండి ఆ రెండు కావాలంటే ముందు పాన్ నెంబరు ఖచ్చితంగా ఉండాలి ఇది ప్రస్తుతానికి అన్ని వివోలకు కూడా పాన్ నెంబర్ తీసుకోవడానికి ఇన్ ఫ్యూచర్లో ప్లాన్ చేస్తున్నాం మీరు కూడా అవేర్నెస్ అది కల్పించాలి ఓకే థ్యాంక్ యూ పాన్ నెంబర్ వేసా అది స్కాన్ చేశారు ఫోటో తీసి డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ తర్వాత లాస్ట్లో ఇక్కడ ఏమైనా ఉంది మన లాస్ట్ డేట్ ఆప్షన్ అక్కడ మనకున్నట్టు 8లో 8వది ఏంటిది ఐడియా ఎవరికి వచ్చేది అదే కదా అందరికి ఆకు లేస్తున్నట్టు కదా ఎంత మనకి ఇచ్చారు చూడండి ప్రతిదీ కూడా మనకి రిమైండర్ ఉంది ఇక్కడ ఇబ్బంది పడలేదు అవసరం లేదు ఇప్పుడు బాగా చేసిన సినిమా ఉంది కదా ఆదిత్య 369 చూసారా దాంట్లో ఆకకాలంలోకి వెళ్ళిన తర్వాత ఎంత దేశం అంతా బూడిదైపోయి ఉంటే వీళ్ళు విమానాల్లో తిరుగుతూ ఉంటారు ఆకాశంలో వాడికి ఆకలి అనేది కూడా తెలియదు వాడికి పెట్టుకున్న బెల్ట్ మోగింది అనమాట ట్రోన్ ట్రోన్ అని అంటే అప్పుడు ఆకలి అవుతుంది అని తెలిసింది అలాగే రిమైండర్స్ అనమాట మనకి ఇప్పుడే మీరు ఏ పని చేయాలన్నా ఎక్కడికక్కడే రిమైండర్స్ రెడ్ మార్క్ కానీ ఇలా కింద ఇలా చూపించుకోవటం కానీ లేదా ఇలా మా తేడా ఉంది ఇలా ఏందని ప్రతిదీ కూడా ఈ యాప్లో ఎక్కడ చూసినా కానీ రిమైండర్సే ఉన్నాయి మనకు కావాల్సింది అంత ఏంటంటే దాన్ని చదువుకొని ఇది ఏం చెబుతుందో చూసి దాని ప్రకారం వెళ్తే చాలు అంతేగాని ఇంట్లో లాగా వాళ్ళు ఒకటి చెప్తే మనం చేసుకెళ్తే కుదరదు అంటే అలాగే చేస్తున్నారా ఓకే అంటే నేను ఆకలి అవుతుంది అన్నారంటే కొంచెం సరే ఇక్కడేంటంటే లాస్ట్ది సబ్ కమిటీస్ ఈ సబ్ కమిటీస్ని ఈసీ మెంబర్స్లో నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి కింద ప్లస్ పెట్టాం సబ్ కమిటీస్ ఏమలేదు కాబట్టి యాడ్ చేసుకున్నాం వివో పేరు వచ్చింది ఫెడరేషన్ నేము సబ్ కమిటీస్ ఎన్ని రకాల సబ్ కమిటీస్ ఉన్నాయో ప్రోగ్రామ్ ఉంది మనకి అసెట్స్ వెరిఫికేషన్ సబ్ కమిటీ అంటే ఆస్తులు తనకి తర్వాత బ్యాంక్ లింకేజ్ సబ్ కమిటీ లైవ్లీహుడ్స్ ప్రమోషన్ సబ్ కమిటీ మానిటరింగ్ సబ్ కమిటీ సోషల్ యాక్షన్ సబ్ కమిటీ స్పెషల్ సబ్ కమిటీ ఇలాగా ప్రతి సబ్ కమిటీని కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఈ కమిటీ ఎప్పుడు ఫామ్ అయింది ఓకే ఈ కమిటీ ఎప్పుడు ఫామ్ అయింది డేట్ పెట్టుకొని కమిటీని ఫామ్ చేయాలి ఫస్ట్ ఓకే సేవ్ చేసి ఇప్పుడు ఏం కాకుండా ఒక కమిటీ కూడా లేదు ఇప్పుడు ఏ కమిటీని ఫామ్ చేసామో ఒక కమిటీని ఫామ్ చేసాం అలాగా మనం ఫామ్ చేసిన ప్రతి కంపెనీ కూడా ఇక్కడికి వస్తుంది ఇప్పుడు బ్యాంక్ లింక్ వేసి ఫామ్ చేశాను నేను ఆ గ్రామ సంఘం అంటే ఆ వివోలో ఎన్నైతే సబ్ కమిటీలు ఉన్నాయో అన్ని సబ్ కమిటీలకి సంబంధించి అవి ఎప్పుడు ఎప్పటి నుంచి పనిచేస్తా ఉన్నాయో ఎప్పటి నుంచి ఏర్పడి ఆ ఏర్పడిన తేదీతో ముందు ఆ కమిటీ ఇది ఉంది అని చెప్పి ముందు యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత ఆ కమిటీలో సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు తర్వాత యాడ్ చేయాలి ఇలాగా రెండు కమిటీలు ఫామ్ చేశారు ఇప్పుడు ఈ కమిటీలో మెంబర్స్ ఎవరు ఇక్కడ మార్కింగ్ ఉంది కదా దీనిలో కలిసి మనకు ప్లస్ సింబల్ ఉంది
ఈ ప్లస్ ప్లస్ చేస్తున్నాం. ప్లస్ చేస్తే ఎవరెవరైతే ఈసీ మెంబర్లు మనం ఇందాక మూడు ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసాము. తమ ఈసీ మెంబర్స్ ఆ ఇరవై ఎన్ని గ్రూపులు 24 గ్రూపులు 23 గ్రూపులు వాటన్నిటిలో ఉన్నటువంటి ఈసీ మెంబర్ల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరున్నారు ఈ కమిటీలో ఆ ఈసీ మెంబర్లో నుంచి ఎవరెవరిని వీళ్ళని సెలెక్ట్ చేశారు, ఒక ఈసీ మెంబర్ని సెలెక్ట్ చేశారు, ఏమో ఇప్పుడు జాయిన్ అయింది ఈ కమిటీలో. సేవ్ సో ఇప్పుడు ఎక్కడ ఎంత వచ్చింది, ఒకళ్ళ పేరు వచ్చింది కదా, తర్వాత ఇంకొకళ్ళు అట్లాగా ఎన్ని కమిటీలో ఉంటే అన్ని కమిటీల్లో వాళ్ళ పేర్లని మనం యాడ్ చేసుకుంటే పోదు. ఒక కమిటీ అంటే కంపల్సరీ మినిమం ఇద్దరు ఉండాలి అంతే కదా, ఒకళ్ళు ఉంటే కమిటీ అనం కదా, కాబట్టి అదే క్లియర్గా చెప్తారు అక్కడ మినిమం ఇద్దరు ఉండాలి ఈ కమిటీలో అని. ఆ ఇద్దరు ఆ కమిటీలోకి వచ్చి అంటే ఏ తేదీన ఆ కమిటీలో ఉన్నారు జాయిన్ అయ్యారు అనేటువంటి డేట్ని మనం అక్కడికి పోవాలి. ఇప్పుడు తెలియదు సార్, మొబైల్ పట్టుకుంటే పట్టుకుంటారు కొంచెంలో పట్టుకుంటారు, భోజనం చేసి రాగానే మొబైల్ పట్టుకుంటారు. ఈలోపు ఛార్జింగ్ పెట్టుకోండి ఫోన్ చేసేది. ఇది దీన్ని అప్లోడ్ చేస్తారు సేమ్ ఇదే ప్రాసెస్లో, మనకు అప్లోడ్ చేయడం చాలా ఈజీ కదా, అది కూడా చూస్తాం మళ్ళా ఒకసారి. సో ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ మనం నిలడం వల్లనే అక్కడ డేటా ఉంటుంది కింద నుంచి మూడోది రివైవ్ అండ్ అప్లోడ్ డేటా, అంటే ఒకసారి మనం చెక్ చేసుకోవటం రివ్యూ మనం చేసిన దాన్ని కూడా రివ్యూ చేసుకొని ఇక్కడ చూడండి బేసిక్ డీటెయిల్స్ గ్రీన్ కలర్, గ్రీన్ కలర్లో వచ్చిన అన్నీ కూడా నువ్వు పాస్ అయినట్టు, ఎక్కడైతే రెడ్ మార్క్ ఉందో మనకు గ్యాప్ ఉన్నట్టు ఆ డేటా మనం చేయలేదన్నట్టు. బేసిక్ డీటెయిల్స్ కంప్లీటెడ్, మ్యాపింగ్ అయిపోయింది, ఈసీ నెంబర్స్ అయిపోయింది, ఆఫీస్ బ్యాలెన్స్ అయ్యారు, అడ్రస్ ఓకే, బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసాం, సిగ్నేటరీస్ సంతకందారులు ఎవరైతే ఉన్నారో కనీసం ఇద్దరిని పెట్టమన్నాం కదా, ఇక్కడ ఒకళ్ళని కూడా పెట్టలే. ఎందుకోసం పెట్టలేకపోయాం ఇప్పుడు ఈసీ మెంబర్లలో పెట్టలే? ఎందుకని పెట్టలేకపోయాం ఇప్పుడు? ఎందుకని పెట్టలేకపోయాం అంటే మనం ఎస్హెచ్జీలో మెంబర్ ప్రొఫైల్లో మనం డేటా పూర్తి చేయలే, అర్థమైందా? అక్కడ మిగతా ఆప్షన్స్ అన్ని ఏమీ రావట్లేదు. అక్కడ అడుగుతుంది ఏమంటుంది, దాంట్లో మెంబర్ల డీటెయిల్స్లో సరి చేయాలని చెప్తుంది మనకి సెలెక్ట్ చేస్తే. అంటే ఒక వివో ప్రొఫైల్ కంప్లీట్గా మీరు చెయ్యాలి అంటే ఫస్ట్ మీరు సభ్యురాల దగ్గరికి వెళ్ళాలన్నమాట, అర్థమైందా? అక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి మనం ఎప్పుడు కూడా. సభ్యురాల యొక్క సమాచారం మొత్తం అంతా కూడా పూర్తి స్థాయిలో దాంట్లో మీరు అప్లోడ్ చేసిన తర్వాత అప్డేట్ అయితేనే, దాంట్లో అప్డేట్ అయితేనే అప్లోడ్ అయితేనే ఆ సమాచారం ఇక్కడ వివో స్థాయిలోకి వస్తుంది, అప్పుడు మాత్రమే ట్యాగ్ చేయగలుగుతాం, అప్పుడే సిగ్నేటరీలు అవుతాయి. అక్కడ సంతకందారులు అవ్వాలంటే కంపల్సరీ మొబైల్ నెంబర్ ఉండాలి గ్రూప్లో, అవునా? సో గ్రూప్లో కూడా సంతకందారులు రావాలంటే సిగ్నేటరీ రావాలంటే వాళ్ళ యొక్క సమాచారం సభ్యుల సమాచారం అక్కడ అప్డేట్ అయి ఉండాలి, వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్స్ కూడా అప్డేట్ అయి ఉండాలి, అవును కదా? సేమ్ అక్కడ ఆ డేటా అప్డేట్ అయితే అక్కడైతే సిగ్నేటరీ సెటిల్ అయితే అవుతారో అక్కడ డేటా పూర్తి అయితేనే ఇక్కడ కూడా సిగ్నేటరీస్ రావడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే అప్పటి వరకు ఇది కూడా ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. చూడండి ఒక పేరు పెడితే మనకి ఇలా కలర్ హ్యాష్ కలర్లో ఉంది, మినిమం రెండు పేర్లు సెలెక్ట్ చేస్తే ఈ కమిటీ కంప్లీట్ అయినట్టుగా చూపిస్తుంది గ్రీన్ కలర్, గ్రీన్ కలర్ ఓకేనా? ఇది కూడా రిమైండర్ మనం. అంటే సమాచారం వల్ల ఎక్కడ మిస్ అయ్యామో అనేది మనకి ఈజీగా మనం ఐడెంటిఫై చేయడానికి ఇటువంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ రోజు మాట్లాడుతున్నాం కదా మొబైల్ బుక్ ఏపీలో బాగా నచ్చింది ఏంటని, అలాగే దీనిలో మనకు ఈ వివో ప్రొఫైల్ మొత్తంలో కూడా రెండు ఆప్షన్స్లో ఆన్లైన్తో సింక్రనైజ్ అవుతాయి, ఒకటేమో మ్యాపింగ్ దగ్గర ఎస్హెచ్టీ వివో దగ్గర, రెండవది సబ్ కమిటీల దగ్గర. ఆ పైన ఉన్నటువంటి బ్లింకింగ్ వస్తుంది, అది మనం సమాచారం మనం డౌన్లోడ్ చేసుకుంటుంటాం అప్లోడ్ అవుతూ ఉంటాం మనం చేసినటువంటి ఆ రెండు కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉంటాయి ఆ బ్లింకింగ్.
ఓకేనా? టైం అవుతుంది. ఇది బేసిక్గా వివో ప్రొఫైల్కి సంబంధించి. ఓకేనా? మనం లంచ్ బ్రేక్ వెళ్ళి వచ్చిన తర్వాత మీకు ఆల్రెడీ గ్రూపుల్లో మీ యొక్క యూజర్ ఐడీస్ పెట్టాం, మీ యూజర్ ఐడీస్ గ్రూప్లో పెట్టాం. మీరు ఓపెన్ చేసుకుని మీ యొక్క యూజర్ ఐడీ తీసుకుని మీరు యాప్ మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అయ్యి రావాలి. లాగిన్ అయ్యి రావాలి. దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క గ్రూపుని ట్యాగ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గ్రూప్ ఇటు పక్కన అంటే రెండు ఉన్నాయి. మీకు కంపల్సరీ చివరిలో ఉన్నటువంటి యూజర్ ఐడీస్, మీ పేరు ఎదురుగా ఉన్నటువంటి ఏవైతే అవి, ఇటు పక్కన ఉన్న వివో ఐడి ఉంటుంది యూజర్ ఐడి, అది చెప్దాం అది ఏంటనేది తర్వాత చెప్తాను. ఓకే సార్.